నమస్కారం అండి. చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా కృష్ణానదికి అయితే భారీ వరద అయితే రావడం జరిగింది. మరి కృష్ణానదిని ఆనుకునే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. మరి వరదలు వచ్చి ప్రకృతి విలయతాండవం చేసి ప్రజలందరూ కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉన్నటువంటి బాధల్ని పట్టించుకోకుండా ఎంతసేపు అమరావతి మునిగిపోయింది, అమరావతి రాజధానిగా పనికిరాదు, అమరావతిలోకి నీళ్ళు వచ్చేసినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ మునిగిపోయినాయి, ఎంపీ క్వార్టర్స్ మునిగిపోయినాయి, విట్ యూనివర్సిటీలోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి గత 200 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధంగా ఇప్పుడు వరదలు వచ్చినటువంటి పరిస్థితిలో ఈ ప్రకృతి పెట్టినటువంటి పరీక్షలో అమరావతి అనేది పాస్ అయిందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొదలుపెట్టినప్పుడు అమరావతి ప్రాంతానికి కృష్ణానదితో ఉన్నటువంటి ముప్పు కంటే కొండవీటి వాగుతో ఉన్నటువంటి ముప్పు ఎక్కువ అని చెప్పేసి ఆయన కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు ఆ పథకం ఎలా పనిచేస్తుంది, అమరావతి అనేది ప్రకృతి పెట్టిన టెస్ట్లో పాస్ అయిందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పు. నమస్తే పెద్దని, మీ పేరండి? నూతలపాటి రామారావు. రామారావు గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను పెద్దపల్లిలో ఉంటాను. మాది ఈ కొండవీటి వాగు, కోటేళ్ల వాగు వచ్చే ప్రాంతం. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి ఇంత విలయతాండవం చేసినటువంటి పరిస్థితుల్లో, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో చేతనైతే సాయం చేయబోక ఎంతసేపటికి అమరావతి ప్రాంతం మునిగిపోయింది, అమరావతి ప్రాంతంలోకి నీళ్ళు వచ్చేసినాయి, ఇది పనికిరాదు, చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది అని చెప్పేసి ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొండవీటికి సంబంధించి కూడా కట్టడిన పరిస్థితి. మరి అసలు అమరావతి ప్రాంతంలో మీరు కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో ఉంటున్నారని చెప్తున్నారు, ఎలా ఉంది సార్ పరిస్థితి ఏంటి? అసలు రాజధానికి ఎటువంటి చుక్క నీరు రాలా ఇక్కడికి. ఒక కొండవీటి వాగు వల్ల అక్కడ పెద్ద పరిమి, నీరుకొండ, తాడికొండ, అక్కడ పొలాల్లో 2 రోజులు ఉంటాయి నీళ్లు. అందుకని చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కట్టాడు. లిఫ్ట్ కట్టి నీళ్లు శుభ్రంగా తోడి ఏటికి పోతున్నాడు. 2 రోజుల్లో క్లియర్ అయిపోద్ది. ఆ పొలాలలో కూడా మాకు తెలుసు, మొదటి నుంచి వచ్చేది, ఇది వచ్చేది తెలుసు కాబట్టి అది మేము పొలం వేయం, ఏం పైర్లు వేయం, అవి అంతా ఊరకనే ఉంచుతాం. ఊరకనే ఉంచితే వెనక చిక్కు పైరు వేసుకుంటాం, మినుము శనగ అయ్యేస్తాం, ఈ బ్రహ్మాండంగా పండుతాయి ఆ పొలాల్లో. కొండవీటి వాగు వల్ల కానీ ఇప్పుడు ఈ రాజధానిలో ఒక కొండవీటి వాగు వల్ల ఇటువంటి నష్టం లేదు. ఇది ఈ నష్టం అంతా పొలాలు లేని కాడ పడింది. ఎక్కడన్నా కాచి కూర్చొని నష్టం జరిగితే అది గవర్నమెంట్ ఇచ్చుద్ది. ఏది కొండవీటి వాగు పొలాల్లో కూడా కొంతమంది వేస్తారు, ఏది తెలియక నీళ్ళు వస్తాయి పోతాయని తెలియక వేస్తారు. అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చుద్ది. రాజధానిలో మునిగింది, రాజధాని మునిగింది అంటున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా కానీ వచ్చి చూపిమని ఆయన్ని, ఒక సొబ్బు వచ్చాడు నీళ్లు, అటు సెక్రటరీ కళ్ళు కానీ, అటు విట్టు కాలేజీ కళ్ళు కానీ, ఇటు ఇటు కరకట్ట కళ్ళు కానీ, ఎక్కడన్నా లోన ఒక నీళ్ళు లేవు, చుక్క నీళ్ళు లేవు. ఇక్కడ ఏటమ్మటి ఏరుపోద్ది, మరి పోకుండా ఎటువంటి ఏరిపోయినప్పుడు లీకేజీ వచ్చినప్పుడు అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి, అది సహజం. ఇవాళ కాదుగా పుట్టిన కాణితుంది. రాజధానికి ఈ వరద వల్ల ఎటువంటి నష్టం లేదు రాజధాని ప్రదేశానికి, అది నేను చెప్పేది. చంద్రబాబు గారు కట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొండవీటి వాగులో వస్తున్నటువంటి వరదని ఏ విధంగా ఎత్తిపోస్తుందో, కృష్ణానదికి దాదాపుగా 11 లక్షల క్యూసెక్లు పైబడి వరద వచ్చినటువంటి ఈ స్థితిలో కూడా ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి అటు చూపించరా, ఒకసారి చూడండి మీరు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద వరద వచ్చినా కూడా మొత్తం ఉన్నటువంటి నీళ్లు మొత్తాన్ని తోడి అవతల పడేస్తుంది. సో అమరావతి ప్రాంతంలో ఒక్క చుక్క కూడా నీళ్లు నిండినటువంటి పరిస్థితి. మరి ప్రకృతి విలయతాండం, ఒక పక్క బంగాళాఖాతంలో అల్పపీడనం పడి వాయుగుండం ఏర్పడి ఎడతెరపు లేని వర్షాలు కురిసి ఇటు కృష్ణానదికి 11 లక్షల పైబడి క్యూసెక్కులు వరద వచ్చినప్పటికి కూడా అమరావతి ప్రాంతంలో చుక్క నీరు కూడా నిలవనటువంటి పరిస్థితులు చంద్రబాబు చేశారు. మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి ప్రాంతంలో చిన్నపాటి అభివృద్ధి కూడా చేయకుండా ఎక్కడికక్కడ ముళ్ళ పొదలు పెరిగిపోయేటట్లుగా చేసి ఈ రోజున అమరావతి మునిగిపోయింది, ఇది రాజధానిగా పనికిరాదు అని ప్రచారం చేస్తున్నాడంటే ఒకసారి ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చూడవచ్చు కృష్ణానదిలో 10 లక్షల క్యూసెక్కులు పైబడి ఇది 3వ రోజు, ఇప్పటికి కూడా ఇంకా వరద ఉధృతి తగ్గని పరిస్థితుల్లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కొండవీటి వాగులో ఉన్నటువంటి వరద మొత్తాన్ని కూడా ఎత్తి తోడి అవతల పడేస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేది.
చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, దార్శనికుడు, ముందు చూపుగల నాయకుడు అని ఎందుకంటారంటే ఇటువంటి ప్రాజెక్టులు కూడా చూపించవచ్చు. ఆయన ముందు చూపుతో ఇటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇక్కడ రాజధానిగా పనులు మొదలెట్టినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, పొలాలు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, దమ్ముంటే రండి, మేము చూపిస్తాం, ఎక్కడన్నా చుక్క నీరు నిలబడిందేమో రండి, ఇది ఎందుకు పనికిరాదని, మీరు ఇంకా ప్రలాపనలు చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి.